పిల్లలు, ఏ అంకెలు కలిపితే 10 అవుతుందో చూద్దాం. పిల్లలు, ఇక్కడ చూడండి, కొన్ని యాపిల్స్ బొమ్మలు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఎన్ని యాపిల్స్ ఉన్నాయి ఇక్కడ? లెక్క పెట్టండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఎన్నున్నాయి? 10. ఈ 10ని మనం ఎన్ని విధాలుగా చేసినా ఈ యాపిల్స్ కూడిక అనేది 10 రావాలి. చూద్దామా ఎలా చేయాలో. ఇప్పుడు ఈ యాపిల్స్ని మనం 2 భాగాలుగా చేద్దాం. చూడండి, మొదటి బాక్సులో ఎన్నున్నాయి లెక్క పెట్టండి. 1, 2, 3, 4, 5 ప్లస్ మళ్ళీ 2వ బాక్స్లో ఎన్నున్నాయి? 1, 2, 3, 4, 5. మొదటి బాక్స్లో ఎన్నున్నాయి? 5. మరి 2వ బాక్స్లో ఎన్నున్నాయి? 2వ బాక్స్లో ఎన్నున్నాయి? 5. మొత్తం కలిపితే ఎన్ని? 10. మొత్తం కలిపితే 5 + 5 = 10 అవుతుంది. 5 + 5 = 10. చూడండి, ఈ 2వ బాక్స్లోనిది ఒక పండు తీసుకువెళ్ళి మొదటి బాక్స్లో వేద్దాం. ఇప్పుడు ఎన్నున్నాయి లెక్క పెడదాం. మొదటి బాక్స్లో ఎన్నున్నాయో లెక్క పెట్టండి. 2వ బాక్స్లో ఎన్నున్నాయో లెక్క పెట్టండి. మొదటి బాక్స్లో ఎన్నున్నాయి? 6. 6 + 2వ బాక్స్లో ఎన్నున్నాయి? 4. మొత్తం కలిపితే 10. చూసారా, 6 + 4 మొత్తం 10. 6 + 4 = 10. మళ్ళా 2వ బాక్స్లో ఉంది ఒక పండు మొదటి బాక్స్లో వేద్దాం. వేశాక ఎన్నున్నాయి మొదటి బాక్స్లో లెక్క పెట్టండి. మొదటి బాక్స్లో ఎన్నున్నాయి? ఇప్పుడు 2వ బాక్స్లో ఎన్నున్నాయి చూద్దాం. మొదటి బాక్స్లో 7. ఎన్నున్నాయి? 7. 7 + 2వ బాక్స్లో 3 = 10. మొత్తం కలిపితే 10. 7 + 3 = 10 అవుతుంది. ఇప్పుడు మరలా చూద్దాం. ఇప్పుడు మరలా ఇంకొక యాపిల్ ఈ బాక్స్లో వేద్దాం. ఇప్పుడు మొదటి బాక్స్లో ఎన్నున్నాయో లెక్క పెట్టండి. మొదటి బాక్స్లో ఉన్నవి ఎన్నున్నాయో లెక్క పెట్టారా? ఇప్పుడు 2వ బాక్స్లో ఎన్నున్నాయో లెక్క పెడదాం. మొదటి బాక్స్లో ఎన్నున్నాయి? 8. 8 + 2వ బాక్స్లో 2. 8 + 2 = 10. 8 × 2 = 10. ఇప్పుడు మొదటి బాక్స్లో ఎన్నున్నాయి లెక్క పెట్టండి. మొదటి బాక్స్లో ఎన్నున్నాయో లెక్క పెట్టండి. 2వ బాక్స్లో ఎన్నున్నాయో లెక్క పెట్టండి. మొదటి బాక్స్లో ఎన్నున్నాయి? 2వ బాక్స్లో ఎన్నున్నాయి? ఇప్పుడు చూడండి, మొదటి బాక్స్లో ఎన్నున్నాయి? 9. 9 + 1. మొదటి బాక్స్లో ఎన్నున్నాయి? 1. 9 + 1 ఎన్నయ్యా? 10. ఎన్ని? 9 కి 1 కలిపితే 10. ఇప్పుడు మొత్తం 10. మరలా చూద్దాం. మొదటి బాక్స్లోనిది ఇంకో పండు బాక్స్లో వేసుకుంటే మొత్తం ఎన్ని? మొదటి బాక్స్లో ఎన్నున్నాయి చూడండి పిల్లలు. మొదటి బాక్స్లో ఎన్నున్నాయి లెక్క పెడదామా? ఇప్పుడు 2వ బాక్స్లో లెక్క పెడదాం. మొదటి బాక్స్లో ఎన్నున్నాయి? 2వ బాక్స్లో చూసారా, ఏమీ లేదు. మొదటి బాక్స్లో 10. ఎన్నున్నాయి? 10. 10 + 2వ బాక్స్ మనకి ఖాళీగా ఉంది. ఖాళీగా ఉంటే దాన్ని 0. 10 + 0 = ఎంత అవుతుంది? 10. ఏమవుతుంది? 10. ఏ విధంగా చూసినా మనకి 10 వచ్చింది.